లో మిగులు ఈ రసాయనిక పదార్థాల వల్ల సంస్థలు నిర్మాణం చేశాయి. అంటే ఏం జరిగింది, మన ఆడవాళ్ళల్లో మొత్తం మానవ కులంలోనే ఈ పాలు నిజమైన హాలాహలంగా మారాయి. దానికి తోడు ఏం చేస్తున్నారు ఇప్పుడు, పాలు పరిపూర్ణ ఆహారం అని పాఠ్యపుస్తకాల్లో రాయడం మొదలుపెట్టారు. ఆవు పాలు ఆవు దూడకు పరిపూర్ణ ఆహారం, మేక పాలు మేక పిల్లకు పరిపూర్ణ ఆహారం, మీ పాలు మీ పిల్లవాడికి కానీ పిల్లకు పరిపూర్ణ ఆహారం అని రాయటం మర్చిపోయారు. అంటే తల్లి పాలు తప్ప నీ నోట్లోకి ఇంకే పాలు పోకూడదు. నీకు తల్లి పాలు మాత్రమే ఆహారం. ఆహారం ఒక్కటే కాదు పాలు, పాలు అద్భుతమైన అస్థిర పదార్థం. అది నేరుగా నీ స్తనం నుండి మీ పిల్లవాడు కానీ పాప కానీ నోటికి నేరుగా వెళ్లాల్సిన పదార్థం అది. ఆ పదార్థము పౌష్టికాంశాలు మాత్రమే కాదు, ఆ పాప కానీ పిల్లవాడు కానీ పెరిగేదానికి కావలసిన గ్రోత్ హార్మోన్స్, ట్రిగ్గర్స్ మరియు రోగ నిరోధక శక్తిని, అంటే 6 నెలల వరకు పిల్లడు పాప పెరిగే వయసు, ఆ ఎముకలు పెరగాలి. ఎముకలు పెరిగిన తర్వాత ఎముకల మధ్యలో రోగ నిరోధక శక్తి ఉత్పాదన చేసేదానికి కావలసిన అంశాల్ని తయారు చేసేంత వరకు ఈ లోకంలో ఉన్న సూక్ష్మజీవులు, రోగం తెచ్చే సూక్ష్మజీవుల్ని ఎదురొడ్డి పోరాడడానికి కావలసిన ప్రతిరోధక కణాల్ని కూడా ఈ పాలల్లో రంగరించి కలిపే అద్భుతమైన అమృత సమానమైన పదార్థం పాలు. కానీ ఇప్పుడు ఏం చేశారు, విజ్ఞానం అనే పేరుతో ఆ పాలను, ఫస్ట్ నీ పాలు కాదది, వేరే జీవి పాలు. ఆవు పాలు ఆవు దూడకిస్తే 6 నెలల్లో ఎంత పెరుగుతుంది, అది 4 అడుగులు అవుతుంది. మీ పిల్లడు కానీ పాపడు కానీ 6 నెలల్లో ఎంత పెరుగుతాడు, ఇంత పెరుగుతాడు. అంటే దాంట్లో ఉన్న హార్మోన్ బ్యాలెన్సు మీ పాలల్లో ఉన్న హార్మోన్ బ్యాలెన్సు వేరే అని అర్థం కావట్లేదా మనకి. అంటే అది జెర్సీ హసువు, జెర్సీ ఆవు పాలు కాదు నేను చెప్పేది, మామూలు మన దేశపు నాటి ఆవు పాలల్లోనూ నీ పాలల్లో ఉన్న హార్మోన్ సమతూలన వేరే, ఆవు పాలల్లో ఉన్న హార్మోన్ సమతూలన వేరే. కానీ మోసం ఏమిటంటే ఇక్కడ ఈ విజ్ఞానులు ఏం చెప్తారు, ఏదైనా ఒక తల్లికి పాలు లేకుంటే ఏం చేస్తావు, అందువల్ల మేము ఇది రెడీ చేశాము. అది కోటికి ఒక్కరికి జరిగేది, కోటి మంది తల్లులను ఏం చేశారు ఇప్పుడు ఈ పాలు ఉన్నాయని చెప్పి తాము పాలు ఇవ్వకుండా పిల్లలకి, అమెరికాలో జరిగింది ఇదే, తాము పిల్లలకు పాలు ఇవ్వకుండా పాలని ఎండబెట్టుకొని రొమ్ముల్లో గడ్డలు తెచ్చుకొని రొమ్ములను కోయించుకొని కృతక రొమ్ముల్ని కూర్చుకునే $1 బిలియన్ బిజినెస్గా దీన్ని కన్వర్ట్ చేస్తే అందరూ వేలు మీద నోరు వేసుకొని ఇది చాలా మంచి విజ్ఞానము, జైవిక తంత్ర విజ్ఞానం, బయోటెక్నాలజీ అని నోబెల్ ప్రైజ్ ఇచ్చే వరకు వెళ్ళిపోయారు. నోబెల్ ప్రైజ్ ఎందుకయ్యా ఇస్తారు, మానవ కులానికి మంచి జరిగితే. దీనివల్ల ఏం మంచి జరిగింది, స్త్రీల హార్మోన్ బ్యాలెన్స్ని 6 సంవత్సరం నుంచి ఎంతవరకు మార్చేశారంటే, ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలో ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఎక్కువ షేవ్ చేసుకుంటున్నారు, మూతి మీద మీసాలు రావడం మొదలుపెట్టాయి, తల మీద వెంట్రుకలు ఊడిపోవడం మొదలుపెట్టాయి. ఎందుకు, నిర్నాళ గ్రంథి గల కార్యక్షమత దినదినము క్షీణిస్తూ వస్తుంది. ముందు కోటికి ఒక్కరికి ఆడవాళ్లలో బట్టతల ఉండేది, ఇప్పుడు 100కి 3 మందికి బట్టతల వస్తుంది ఆడవాళ్లలో.
మగవాళ్ళలో బట్టతల వదిలేయండి, 20 ఏళ్లకే బట్టతల అని 130 మంది క్యూలు నించుకొని బిఫోర్ ఆఫ్టర్ అని ఫ్రంట్ పేజీల్లో రండి రండి మీ వెంటకలు పోతుంటే మేము కూర్చి కూర్చోబెడతాం. దేవుడిచ్చినేటివే ఇక్కడ ఉండటం లేదు, ఇంకా వీడు కూర్చునేటివి ఉంటున్నాయి. 6 నెలలకు పోతాయట, మళ్ళారా మేము ఉండేది ఎందుకు ఇక్కడ? అంటే ఈ నిర్ణాల గ్రంథి కార్యక్షమత హద తప్పటం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని ఎవ్వరూ చెప్పటం లేదు. అంటే అంతేకాకుండా ఈ ముట్టు అవ్వటం నెల నెల జరగటం ఎంతవరకు తప్పిపోయిందంటే, ఆడపిల్లల్లో 15 సంవత్సరాలకే ముట్టు కావటం ఆగిపోవటం జరుగుతుంది.